రిజర్వేషన్లు అమలు చేసే హక్కు రాష్ట్రాలకి ఉండాలని టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్రం అన్ని హక్కులను తమ చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాల హక్కులు కాపాడాలన్నారు ఎంపీలు. పార్లమెంట్లో రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉన్నదో దానిని అమెండ్ చేయాలి, 16(4)ని అమెండ్ చేయాలి. ఒక దేశంలో ఒక స్టేట్కి ఒక నీతి, ఇంకో స్టేట్కి ఒక నీతి ఉండకూడదు అని చెప్పి అన్ని స్టేట్లకు, ఇది ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ సిస్టంలో అన్ని స్టేట్లకు ఒకే నీతి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 3 రోజుల నుంచి మేము గాంధీజీ గారి దగ్గర, అదే పార్లమెంట్ ఎదురుగా కూడా మేము ధర్నాలు చేయడం జరుగుతుంది ప్లే కార్డ్స్ తోటి. అయినా కానీ ఇప్పటికి కూడా పార్లమెంటు స్పందించడం లేదు. తానాషాయి విధంగా, వాళ్ళ హక్కు విధంగా అన్ని ఏదైతే ఉందో మా చేతిలోనే మేము పెట్టుకోవాలి, మేము చెప్పినట్లే స్టేట్స్ నడవాలని చెప్పి వాళ్ళ హుకుమతులు వాళ్ళు నడపడానికి వచ్చి చూస్తున్నారు. దాన్ని మేమందరం కూడా సహించేది లేదు. మా పోరాడతాము. మా రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో స్టేట్లలో ఏ విధంగా పాపులేషన్ ఉన్నదో ఆ పాపులేషన్ ప్రకారంగా ఆ ప్రపోజిషన్ ఏదైతే అవసరం ఉన్నదో దాని విధంగా మేము మా రిజర్వేషన్ పెట్టుకుంటామని చెప్పి మేము డిమాండ్ పెడుతున్నాం. మేము సెంటర్ ఉద్యోగాల గురించి కానీ లేకపోతే ప్రమోషన్స్ గురించి కానీ ఇక్కడ వాళ్ళకు విద్యా సంస్థల గురించి కానీ మేము అడుగుతలేం. మా స్టేట్లో మా పాపులేషన్ ప్రకారం మా పిల్లల ఉద్యోగాలు, మా పిల్లల ఏదైతే విద్యా విధానం ఉన్నదో దానికి రిజర్వేషన్ కల్పించడానికి ఏదైతే ఉందో మేము మా స్టేట్లకు హక్కులు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. మా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత కూడా అన్ని విధాలుగా ఇప్పుడు తమిళనాడుకు 69% ఉంది, మహారాష్ట్రకు 52% ఉంది, ఇవాళ రాజస్థాన్ ఏదైతే ఉందో రెజల్యూషన్ పాస్ చేసింది, ఏపీ రెజల్యూషన్ పాస్ చేసింది, కర్ణాటక వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసింది. మేము టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో కూడా అక్కడ నుంచి తీర్మానం పాస్ చేసి ఢిల్లీ పంపించినా కానీ 4 సంవత్సరాలకు కూడా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఇవాళ మేము పార్లమెంట్లో ప్లే కార్డ్స్ తీసుకొని ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. మీరు మళ్ళీ పోయి స్టడీ చేసుకోమన్నారు, మళ్ళీ ఇంకొక దానికి మహారాష్ట్రకి ఏమన్నారు, ఇంకొక స్టడీ చేయలేదు, మీరు స్టడీ చేసి చెప్పండి అన్నారు. అంటే దాని అర్థం బ్యాన్ అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడ బ్యాన్ అని లేదు, మీరు ఒక స్టడీ చేయండి అన్నారు. ఆ స్టడీ చేసే మేము చెప్తా ఉన్నాం. మా దగ్గర ఓబీసీ కమిషన్ ఉంది, పూర్తి దీంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళతో అక్కడ రిపోర్ట్ వస్తుంది, ఇచ్చిన తర్వాత చూసుకున్నాం. ఇంటర్వ్యూ రిపోర్ట్ ప్రకారం ఏమన్నామంటే ట్రైబల్ది ఆన్ ద బేస్ ఆఫ్ పాపులేషన్, మీరు ఎవరైతే అంటున్నారో మైనారిటీస్ నీడ్ నాట్ బీన్ ముస్లిమే కాదు, ఎవరైనా మైనారిటీస్ ఉండండి, అంటే మా క్యాస్ట్ డిఫరెన్సెస్ లేకుండా ఎవరైతే ఎడ్యుకేషన్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేసి అది 50 కన్నా ఎక్కువతో కూడా అధికారం మాకు ఇవ్వాలి. ఇప్పుడు మా యాజ్ ఇట్ ఈస్ వీఆర్ కౌంటింగ్, ఇట్ షుడ్ గో మోర్. వస్తే కూడా మైనారిటీస్ వస్తే కూడా ఓబీసీలకు ఎక్కువైనా ఎస్టీ ఎక్కువైనా ఎంత ఎక్కువ అవుతుందో చూసుకొని చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెంపొందించుకునేటటువంటి హక్కు రాష్ట్రాలకే ఉండాలనేటటువంటిది టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నటువంటి డిమాండ్. గత 2 సంవత్సరాలుగా కూడా ఈ డిమాండ్ కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% కోటా అనేటటువంటిది రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పినటువంటిది కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్తారు, కానీ ఇంత పర్సెంట్ అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పింది కాదు. అయితే ఆ 50%ని కూడా చాలా సందర్భాలలో చాలా రాష్ట్రాలలో మళ్ళా 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా వేరే రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక దేశానికి ఒకటే నీతి ఉండాలి, ఒక దేశం అంటే ఒకే చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలనేటటువంటి ఉద్దేశంతో తమిళనాడులో ఎట్లా ఇస్తూ ఉన్నారో, మహారాష్ట్రలో ఎట్లా ఇస్తూ ఉన్నారో, మిగతా కొన్ని రాష్ట్రాల్లో 50% పైబడి ఎట్లా ఇస్తూ ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చేటటువంటి వెసులుబాటు మాకే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలనేటటువంటిది టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నటువంటి వాదన. రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% అన్నటువంటిది స్పెసిఫిక్గా లేదు. కేవలం సుప్రీంకోర్టు యొక్క ఒక తీర్పును అడ్డుపెట్టి రాష్ట్రాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి, ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి పరిస్థితులతోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.